సంబంధించి వడ్డీ మొత్తం 14000 కోట్లు మన ప్రభుత్వమే అక్క చెల్లెమల తరపున నడిపించి మొదటి సంవత్సరంలోనే 90% హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం అనేది పొదుపు సంఘాల ఖాతాల్లో ఉచితంగా జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతిగా మహిళల యొక్క అభివృద్ధికి మహిళల యొక్క స్వయం కృషికి నమ్మిన వ్యక్తిగా ఆయన ఈరోజు గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్ రాష్ట్రపతి మీద 11/4/2019 నాటికి లబ్ధి పొంది ఉన్న గ్రూపులకి అర్హత కలిగిన గ్రూపులకి 74,169 గ్రూపులకు గాను 612 కోట్లు మొదటి విడతగా ఇస్తున్నందుకు గాను 7,47,000 స్వయం సహాయక సంఘ సభ్యులు మన జిల్లా సమాఖ్యలో సభ్యులు 7,47,000 మంది మన స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరి తరఫున జగనన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ గారికి గుంటూరు జిల్లా సమాఖ్య మహిళా స్వయం సహాయక సభ్యులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తీర్మానం చేస్తాం. దీన్ని సభ్యులందరూ ఆమోదిస్తున్నారా? ఆమోదిస్తుంటే మీ కరకలాదల ద్వారా ఈ హక్షాన్ని వ్యక్తం చేయాలని కోరుతాము. ఈ తీర్మాన కార్యక్రమాన్ని ఈ తీర్మానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి త్రూ కలెక్టర్ గారి ద్వారా పంపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పీడీ డిఆర్డిఏ గారికి, అలానే పీడీ మహిమా గారికి, జిల్లా సమాఖ్య అధ్యక్ష గారికి, అలానే నీట్ బ్యాంక్ మేనేజర్ గారికి, ప్రెస్కి, మరియు అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమారి. నేను న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అంటే డిపిఎం అంటారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. సో మేము కూడా ప్రకృతి వ్యవసాయం అనేది మహిళా సంఘాల ద్వారానే చేస్తున్నాం. సో 2016లో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు మరి మామూలుగా కమ్యూనిటీ క్యాడర్స్, మా స్కీమ్ పేరు కూడా ఏంటంటే ZBNF, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని, మరి మన సీఎం గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. సో కమ్యూనిటీతో మనం ఏదైనా సరే సాధించవచ్చు. మహిళలు మరి ఒక శక్తి, ఇందాక కూడా చెప్పారు మన సార్లు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ, మరి డ్వామా పీడీ మెప్మా మరి సారు, మరి డిఆర్డిఏ పీడీ గారు, లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు, వీళ్ళందరూ కూడా చెప్పారు ఒక మహిళ అభివృద్ధి చెందితేనే మరి మహిళ ద్వారానే కుటుంబం అభివృద్ధి చెందుతుందని. సో ఇప్పటికీ మరి మన సీఎం గారు ప్రతి ప్రోగ్రామ్ని మరి మనకి చేయూత ఇస్తున్నారు. ఆయన పథకాల్లో ఆయన దీవెన్లు మహిళలకి ఆసరా ఇస్తున్నారు, దీవెన ఇస్తున్నారు, మరి అమ్మఒడి, మరి ఇలాంటి పథకాలన్నీ ప్రతిదీ కూడా భరోసా, రైతు భరోసా. ముందర నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి రైతు భరోసా, మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ప్రతిదీ కూడా వ్యవసాయం. జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ గారికి, మెప్మా పీడీ గారికి అందరికీ నమస్కారాలు. అలాగే మన మండల సమితి అధ్యక్షులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన జిల్లా సమైక్య దొరికిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సమైక్యలో 57 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో దీవో గ్రామ సమైక్యలు 2,999 గ్రామ సమైక్యలు ఉన్నాయి. అలాగే గ్రూపుల్లో వచ్చేసి 74,710 సంఘాలు ఉన్నాయి. మన సంఘ సభ్యులు వచ్చి 797,100 మంది సభ్యులు ఉన్నారు. మన వైఎస్ ఆసరా ఇప్పుడు వరకు కనుక మనం చూస్తే సంక్షేమ పథకాల్లో, ఎందుకంటే నేను ఒక చిన్న అనాలిసిస్ చేసుకోవడం జరిగింది, 2,000 కోట్ల రూపాయల దాకా మన సంక్షేమ పథకాల ద్వారా ఈ కోవిడ్ కాలంలో 5 నెలల్లో బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేయటం జరిగితే, వాటిల్లో మనం చూసుకున్నట్టయితే మన డ్వాక్రా ఎస్హెచ్జీలకు సంబంధించి
1050 కోట్ల రూపాయలు ఒక్క డ్వాక్రా మహిళలకు సంబంధించిన మహిళలకే రావడం అనేది చాలా ఆనందించినటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా చూసుకున్నట్టయితే 613 కోట్లు, అదేవిధంగా చేయూత ద్వారా చూసుకున్నట్టయితే 362 కోట్లు, మనకి అదేవిధంగా సున్నా వడ్డీ ద్వారా చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతం అదేవిధంగా పట్టణ ప్రాంతం రెండింటిలో కనుక చూసుకున్నట్టయితే 74 కోట్ల రూపాయల దాకా మనకి రావడం జరిగింది. ఈ విధంగా ఈ వచ్చినటువంటి అమౌంట్ని మన ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్ని ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి మన అవసరాలకి చూసుకుంటా పోతే మనకు ఉన్నటువంటి అవసరాలు కంటిన్యూగా ఉంటానే ఉంటాయి. కానీ మనం అనుకున్నటువంటి ఉద్దేశం మీరు రాగానే ఒక పాట పాడారు, జీవితాల వెలుగు నింపేనా అని, మన స్వర్గాన్నే భూమికి దింపి వచ్చే విధంగా మనం కృషి చేయాలని. ఇది అంటే నేను వేరే విధంగా అన్నాను కదా, ఇది మనకి ఎందుకంటే మీ డ్వాక్రా సంబంధాలతో కూడా నాకు కూడా చాలా అనుబంధం ఉంది చాలా. ఎందుకంటే వాళ్ళతో మమేకమై గత 15 సంవత్సరాలుగా నేను బ్యాంకులో మేనేజర్గా చేసినప్పుడు కానివ్వండి, మీతో కలిసి డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ చాలా ఆనందంగా అనిపించేది. మనం చేసేటువంటి ఈ మనకు ఉన్నటువంటి కొడుకు అమ్మఒడి కార్యక్రమం 15 వచ్చాయి, అట్లానే మా వారికి వైఎస్ఆర్ పెన్షన్ 2 నెలలు పోయిన నెల మొన్న ఎలా తీసుకున్నారు. అలానే మా కూతురు గుంటూరులో అనే డాక్టర్లో ఉంది, సున్నా వడ్డీ కింద అమ్మాయి గ్రూప్లో 15 పోయింది, ఆసరా కింద వాళ్ళ గ్రూప్కి వచ్చేసి 85 పోయినాయి. అలానే మా కోడలకు కూడా రైతు భరోసా వచ్చింది, మా కూతురికి ఒక సెంటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఈ వైఎస్ ఆసరాకి పాదయాత్రలో గడిచిన పాదయాత్రలో 11/4/2020 నాటికి ఏమైతే వాగ్దానం చేశారో అటు వాగ్దానాన్ని మనకి అమలుపరచడానికి నిన్నటి దినమున జరిగిన ఈ వైఎస్ ఆసరాలో మా మండలానికి వచ్చేసి 8 లక్షలు మాకు వర్తించినాయండి. అలాగే మా గ్రూప్కి వచ్చేసి 6 లక్షల రుణమాఫీ చేరడం జరిగింది. అలాగే మా మండలంలో సున్నా వడ్డీ తరఫున కూడా మాకు సున్నా వడ్డీకి వచ్చేసి 959 గ్రూపులకు గాను 1,94,00,000 రూపాయలు వడ్డీ మాకు వచ్చిందండి. జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గారికి, పీడీడీఆర్ఏ గారికి, అలాగే జిల్లా సమాఖ్య ప్రతినిధులందరికీ నమస్కారం. సో ఏదైతే అంటే సిస్టర్ కన్సర్న్ అవుతుంది మెప్పా కూడా, అది రూరల్లో ఎలా డిఆర్డీఏనో అర్బన్లో మెప్పా మీ అందరికీ కూడా తెలుసు. మీరు మేము కలిసి చాలా కార్యక్రమాలు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కన్వర్జెన్స్ ద్వారా కూడా చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఏదైతే ఆసరాలో మీకు ఎలాగైతే ఇచ్చారో పట్టణాల్లో కూడా చేయూత కింద దాదాపుగా 50,000 మందికి గుంటూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది అర్బన్లో. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద 57,000 మందికి 135 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ప్రతి మున్సిపాలిటీలో మీరు ఎలాగైతే మండల వైజ్ రోజుకి ఇన్ని గ్రూపులు యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారో, అలాగే పట్టణాల్లో కూడా క్లస్టర్స్ అంటే 5-6 SLF లు 10-10 SLF లు కలిపి వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే సంఘ సభ్యులకి, నేను ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ మెప్పాలు కూడా పనిచేశానమ్మా 2007 నుంచి దాదాపు 14 ఇయర్స్ పనిచేశాను. సో మాకు 3 టైప్స్ స్ట్రక్చర్ ఉంది, అంటే కింద ఎస్హెచ్జి, ఎస్ఎల్ఎఫ్, టిఎల్ఎఫ్. మీకు తెలుసు మీ దగ్గర ఎలా ఉందంటే కింద నుంచి సంఘము, తర్వాత గ్రామ సమాఖ్య, అలాగే మండల సమాఖ్య, అలాగే జిల్లా సమాఖ్య ఉంది. మేము ఇంకా జిల్లా సమాఖ్య చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా కలెక్టర్ గారి సూచన మేరకు చేయడం జరుగుతుంది. ఈ ఇయర్లో మా ఎండి గారు కూడా ఇది యాక్షన్ ప్లాన్ పెట్టడం జరిగింది. మేము కొన్ని జిల్లాలైనా ఇంకా కొన్ని జిల్లాలు కాలేదు. సో ఈ ఆసరా నేపథ్యంలో చేయూత అంటే ఇంత కరోనా కష్టకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా ఇంత అంటే సంఘ సభ్యుల గ్రూపుల అకౌంట్లకి ఈ సహాయం చేసినందుకు ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఒకటి. రెండవది ఈ అమౌంట్ ఏదైతే ఇచ్చారో అంటే ఒకప్పుడు మనము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ కన్సంప్షన్ పర్పస్కి మనం వాడుకునేవాళ్ళం, మనకి ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా అప్పుడు అవసరాలు అలా ఉండేవి, అంటే ఇంట్లో పిల్లల చదువులు కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతరత్ర ఎక్కువ అప్పుడు అవసరాలు అలా ఉండేది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ శాతం, అప్పుడు మనకి ఇన్కమ్ జనరేషన్కి 40% వాడితే కన్సంప్షన్కి 60% వరకు వాడేవాళ్ళు, ఇప్పుడు దాదాపు ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనము జీవనోపాధులకి
వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. మనం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కావచ్చు, ఇలా మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మన రుణమాఫీ ఏదైతే ఇచ్చారో అది కావచ్చు, అలాగే చేయూత నుంచి వచ్చిన మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏదైతే ఇచ్చారో సుస్థిర జీవనోపాధులు ఏర్పరచుకునేకి మనం అందరూ అంటే మీరు కూడా మీ మన సంఘ సభ్యులను ఎలా ఫెసిలిటేట్ చేయాలంటే ఎక్కువ జీవనోపాధులకి సుస్థిర జీవనోపాధులు ఏర్పరచుకోవడానికి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయము. ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అది కిరాణా కావచ్చు మల్టీనేషనల్ కంపెనీస్తో మంచి ఫార్వర్డ్ లింకేజెస్ ఇచ్చేకి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఇన్నాళ్ళ నుంచి మనం లైవ్లీహుడ్ యూనిట్స్ చేస్తున్నాము, ఫొటోస్ పెడుతున్నాం, కానీ వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఏది కూడా ఇంతవరకు మనం ఇవ్వడం జరగలేదు. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మార్కెటింగ్ ఆపర్చునిటీ సుస్థిర జీవనోపాధులు ఏర్పరచుకొని మన ఎగ్జిస్టింగ్ బిజినెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అది కిరాణా కావచ్చు, మన దగ్గర ఇక్కడ కోళ్ల పెంపకం ఉండొచ్చు, లైఫ్ స్టాక్ రూరల్లో ఏవైనా కావచ్చు, అన్నిటికీ ఇంత మంచి మల్టీనేషనల్ కంపెనీతో డైరెక్ట్గా మనకు అవకాశం ఇచ్చినందువల్ల 8-15% మార్జిన్ మనీ మన డైరెక్ట్గా వస్తుంది, మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. సున్నా వడ్డీతో మొదలెట్టారు అనమాట మహిళలకు ఇచ్చిన వాటిలో. తర్వాత పథకాలన్నీ ఒక్కొక్కటి ఒకటి మీకు తెలిసినాయి. వైఎస్ఆర్ పెన్షన్, కోవిడ్ టైంలో మాస్కులు తయారు చేసి మీకు జీవనోపాధి కల్పించడం, జగనన్న తోడు అమ్మఒడి నాడు నేడు, విద్యా దీవెన వసతి దీవెన దిశ చట్టం, ఇవన్నీ పూర్తయిన తర్వాత నిజమైన హామీ, ఇవన్నీ ఆయన ఇచ్చిన పూర్తి హామీలు అప్పట్లో లేకపోవచ్చు కానీ మీకోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలు చేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి మహిళల కోసమే చేస్తున్నారని నిన్న ఒక సోదరు కూడా చెప్పారు. అందులో భాగంగా ఆసరా ద్వారా మన జిల్లాలో ఈరోజు మొదటి విడతగా 613 కోట్లు ఒకేసారి అందరి ఖాతాల్లో జమ చేసి అన్ని పథకాలతో పాటు ఈ ఆసరా ప్రకారం ఆసరా ద్వారా మీకు వచ్చిన ఏదైతే మీరు పొందారో లబ్ధి అన్నీ కలిపి ఒక వారోత్సవాల రూపంలో తయారు చేసుకోమని మనకి ఇచ్చిన పిలుపు మేరకు ఈ వారోత్సవాల భాగంగా జెడ్ఎస్ తరఫున ఇక్కడ గుంటూరు జిల్లా స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి పీడీటీఆర్ దేవ్ గారిని మాట్లాడవలసింది. ఎగ్జిస్టింగ్ కిరాణా షాప్ ఉంటే అది కూడా, లేదా కొత్తగా కిరాణా షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా
వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు మీరు మీ దగ్గర ఉన్న బిజినెస్ స్కిల్ ఏంటి, మీరు కంటిన్యూస్గా నడుపుతారు నడపరా అనేది చూసుకొని వాళ్ళు మీతో అగ్రిమెంట్ అవుతారు. ఆ అగ్రిమెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక 6,000 వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా 17 నాడు ఈ కిరాణా షాపుల్ని ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికి మీరందరూ కూడా ఆ కిరాణా షాపుల ఓపెనింగ్ కూడా మీరందరూ అటెండ్ అవ్వండి. మీ ఎమ్మెల్యేస్ని కానీ ఎమ్మెల్సీలను కానీ మీ దగ్గర చిన్న చిన్న నాయకుల్ని కానీ మనం తీసుకెళ్ళండి, ప్రెస్ వాళ్ళని కూడా పిలవండి, పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఇక్కడ కిరాణా షాప్ తెచ్చారు అని చెప్పి. ఇక్కడ కేవలం చాలా తక్కువ ధరలకి ఈ సరుకులు లభిస్తాయని చెప్పి ప్రజలందరికీ తెలిసినట్లయితే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కొంటారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మన ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం మీ అందరికీ చాలా సహాయం చేసింది. 1,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు, నెలకి 2 సార్లు రేషన్ ఇస్తున్నారు, అలాగే 0 వడ్డీ పథకం అమలు చేశారు, మీకు చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, అమ్మఒడి, సంపూర్ణ పోషణ ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నారు. అంటే ఈ కరోనా కష్టకాలంలో లాక్డౌన్ విధంగా లాక్డౌన్ వల్ల చాలా ఇండస్ట్రీస్ మూతపడిపోయి చాలామంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది, గ్రామాల్లో కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది, పట్టణాల్లో కూడా రోజు కూలీలు దాదాపు పనిచేసేవాళ్ళు వాడు ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అంతగా ఆదుకుంటున్నందుకు మీరు వారికి కూడా ధన్యవాదాలు తెలియాలి. అలాగే మీరు ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి. మొదట్లో అయితే 2000 సంవత్సరంలో కానీ అప్పటి నుంచి బ్యాంకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో కొంతవరకు కన్జంప్షన్ లోన్స్ కింద ఖర్చు పెట్టుకునేవాడు, దాన్ని తప్పట్టుకులేదు, దాన్ని అప్పులు తీసుకుంటున్నాం, వ్యవసాయానికి వాడుతున్నాం, చాలా వరకు కొంతమంది చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నారు, కొంతమంది అయితే వాళ్ళ కన్జంప్షన్కి వాటికి వాడుకున్నారు, కానీ వాళ్ళు తిరిగి కట్టారు. మేము అనంతపూర్లో నేను చూస్తే చాలామంది పిల్లలు, చాలామంది ఉమెన్ వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకున్నారు ఇవాళ, కేవలం ఈ ఎస్ఎస్జి మూమెంట్ వల్ల, ఎస్ఎస్జీస్లో వాళ్ళు ఉండటం వల్ల, గ్రామ సమాఖ్యలో ఉండటం వల్ల, ఇలా సమాఖ్యలు ఉండడం వల్ల, బ్యాంక్ లోన్లు రావడం వల్ల, వాళ్ళందరూ గ్రూపులు అందరూ కూర్చొని ఒక పిల్లవాడికి ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఇంజనీరింగ్ సీట్లో ఫీజులు, అలాగే మెడికల్ కాలేజ్లో చేస్తే మెడికల్ కాలేజ్ ఫీజులు, ఇతర రాష్ట్రాలకు పంపించిన, ఇతర దేశాలకు కూడా పంపించి చదివించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారు. అందువల్ల మీరు కూడా సద్వినియోగం చేసుకోండి, చదువులో ఖర్చు పెట్టండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటు వ్యాపారాలు కూడా చేసుకొని మీ కుటుంబ ఆదాయానికి మరింత కొంచెం ఆదాయం చేకూర్చేదగా ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇవాళ ఈ ఆసరా కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం, వారోత్సవాలు మొదలుపెట్టాం, ఇవి 1వ తారీఖు వరకు కొనసాగించాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీ మీ గ్రామాల్లో వివో లెవెల్లో కూడా మీటింగ్లు పెట్టండి, అలాగే ప్రతి వివోలో మీటింగ్లు పెట్టి ఒక 5 రూపాయలు తీసుకొచ్చి పథకాలను ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ వారోత్సవాలు ఘనంగా నిర్వహించండి అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, స్నేహిత ద్వారా కూడా మీరు తీసుకున్న రుణాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మీ మీ కుటుంబాలు మీరు కూడా అభివృద్ధి చెంది తద్వారా దేశాభివృద్ధికి మీరు అందరూ కూడా తోడ్పడతారని చెప్పి కోరుకుంటూ, పేదరికంలో నుంచి బయటికి రావడం అనేది కేవలం పాట పాడితే బయటకు రా, ఇందాక మీరు పాడారు కదా పాట, ఆ పాటలో ఉన్న గమనం, ఆ అర్థాన్ని మీరు విశ్లేషించుకొని దానికి సరిపడా మీరు కార్యక్రమాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పేదల నుంచి బయటపడతారని మీరు అందరూ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.